వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫిట్ క్లబ్ విత్ అంచనా. ఈరోజు మనం అప్పర్ బాడీ అండ్ యాబ్స్ వర్కౌట్ చేయబోతున్నాము అన్ని ప్లాంక్ మూమెంట్స్తో. సో దీన్ని మనం ప్లాంక్ వర్కౌట్ అని కూడా అనొచ్చు. టోటల్ 9 మూమెంట్స్ చేయబోతాం 3 సర్క్యూట్స్లో. ఫస్ట్ సర్క్యూట్ వచ్చేసి 3 ప్లాంక్ మూమెంట్స్ ఉంటాయి. ఆ 3 ఎక్సర్సైజెస్ 3 టైమ్స్ రిపీట్ చేస్తే సర్క్యూట్ 1 కంప్లీట్ అవుద్ది. మళ్ళీ సెకండ్ సర్క్యూట్లో 3 ప్లాంక్ మూమెంట్స్ ఉంటాయి. ఆ 3 ప్లాంక్ మూమెంట్స్ 3 టైమ్స్ రిపీట్ చేస్తే అయిపోతుంది. అండ్ సేమ్ థింగ్ థర్డ్ సర్క్యూట్. సో ఎప్పటిలాగానే వార్మప్తో స్టార్ట్ చేసేద్దాం. హెడ్ రొటేషన్స్ 5 ఫార్వర్డ్ సర్కిల్స్, 5 రివర్స్ సర్కిల్స్. Shoulders and elbow rotation. Reverse. Side reach. Marching place. Legs rendu ila wide ka teeskovalandi. Hands ila pike teeskochi oka side teeskelli all the way ila back malli opposite leg ki teeskelli pike teeskunta adam reverse direction. తర్వాత 10 జంపింగ్. అండ్ వర్క్అవుట్స్ వార్మప్ చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీని వార్మ్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేసే ముందు ఇంజురీస్ ప్రివెంట్ చేయడానికి. More done. So my first exercise వచ్చేసి plank taps. ఈ exercise చేయడానికి మనం plank position లోకి వెళ్ళాలి. plank position వచ్చేసి all the way floor కు వచ్చిన తర్వాత మీకు ఎల్బో ప్లాంక్ ఉంటుంది, హై ప్లాంక్ ఉంటుంది. మీకు రెండిట్లో ఏది కన్వీనియంట్ అనుకుంటే అది చేయొచ్చు. హై ప్లాంక్ వచ్చేసి చేతులు ఇలా ఎగ్జాక్ట్గా మన పామ్స్ షోల్డర్స్ కింద ఉండాలి. మన స్పైన్ అండ్ బాడీ మొత్తం ఒకటే లైన్లో ఉండాలి. ఇది షోల్డర్ ప్లాంక్. ఎల్బో ప్లాంక్ వచ్చేసి సేమ్ థింగ్, మన హ్యాండ్స్ని ఎల్బో దగ్గర నుంచి బెండ్ చేయాలి. ఎల్బోస్ మళ్ళీ షోల్డర్స్ కింద ఉండాలి. అండ్ మన హెడ్ స్పైన్ ఎక్స్టెన్షన్ ఇలా కింద చూడాలి. మెల్లగా నీస్ బెండ్ చేసి ఇలా హిప్స్ హై ఉండకూడదు, ఇలా లో ఉండాలి. ఒకవేళ మీరు కంప్లీట్ ఎల్బో ప్లాంక్ చేయలేకపోతే దాంట్లో మోడిఫికేషన్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఎల్బోస్ బెండ్ చేసి సేమ్ షోల్డర్స్ కింద పెట్టాలి. బట్ ఆల్రెడీ లెగ్స్ ఇలా టోస్ మీద తిరగకుండా నీస్ బెండ్ చేసుకోవచ్చు. ఇలా బెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన అబ్డోమినల్ మజిల్స్ ఫుల్ బాడీ వెయిట్ కాకుండా ఓన్లీ నీస్ టు హెడ్ వరకే మన బాడీ వెయిట్ ని బ్యాలెన్స్ చేస్తుంది. సో కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఇది కూడా టఫ్ ఉంటే కాళ్ళు కొంచెం దగ్గరికి తెచ్చుకోండి. మీరు కాళ్ళు ఎంత వెనక్కి తీసుకెళ్తే మీకు అంత ఛాలెంజింగ్గా ఉంటుంది. లేదా ఫుల్ ప్లాంక్ చేయాలంటే ఇలా. ఇవి ప్లాంక్స్లో మోడిఫికేషన్స్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మన షోల్డర్ ట్యాప్. దీనికి అప్ ప్లాంక్ పొజిషన్లో ఉండి 1, 2, 3 ఇలా ట్యాప్స్. మోడిఫికేషన్ యూస్ బెండ్ చేసి 1, 2, 3, 4 ట్యాప్. ఇది 12 రెప్స్. Let's go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12.
सो फर्स्ट एक्सरसाइज అయిపోయింది సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి సైడ్ ప్లాంక్స్ సైడ్ ప్లాంక్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న సైడ్ పార్ట్ అంతా ఎస్పెషల్లీ వేస్ట్ లైన్ ఇవన్నీ ఎఫెక్ట్ అయిపోతే ఆల్ ఆఫ్ హ్యాండిల్స్ అన్నమాట ఇది చేయడానికి ఇలా ఒక సైడ్ పడుకోండి ఒక సైడ్ పడుకున్న తర్వాత సేమ్ ఎల్బో మన ప్లాంక్స్ లానే బెంచ్ చేయాలి ఎల్బో వచ్చేసి షోల్డర్స్ కింద ఉండాలి అండ్ మెల్లగా ఇలా పైకి లేవడం దీంట్లో వేరియేషన్ కూడా సేమ్ థింగ్ మీరు ఒకవేళ ఫుల్ బాడీ సైడ్ బ్యాలెన్స్ చేయలేకపోతే రెండు లెగ్స్ ఇలా బెండ్ చేసి ఇలా ప్లాంక్ పొజిషన్ హోల్డ్ చేయొచ్చు లేదా ఇంకొంచెం ఛాలెంజింగ్ చేసుకోవాలంటే ఒక లెగ్ బయట పెట్టి ఇంకో లెగ్తో ఇలా చేయొచ్చు 30 seconds రైట్ సైడ్ 30 seconds లెఫ్ట్ సైడ్ హోల్డ్ చేయడం లెట్స్ గో మీరు ఎంత స్ట్రైట్గా పైకి లేపితే అంత మంచిది కింద కన్నా కూడా పైకి లేపడానికి ట్రై చేయండి అప్పుడు ఛాలెంజింగ్గా ఉంటుంది ఇవాళ మొత్తం యాబ్స్ షోల్డర్స్ అప్పర్ బాడీ వర్కౌట్ అన్నమాట బ్యాలెన్సింగ్ కూడా వస్తుంది అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా అవుతుంది ఒకవేళ మీకు 30 seconds ఈజీగా అనిపిస్తే 45, 1 minute, 90 seconds, 2 minutes వరకు కూడా వెళ్ళచ్చు సో మీ ఫిట్నెస్ లెవెల్ని బట్టి చూడండి ఎవ్రీ టైం మీరు ఈ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు మీరు టైం ట్రాక్ చేసుకోవడానికి ట్రై చేయండి అంటే ప్లాంక్ ఎంతసేపు హోల్డ్ చేస్తున్నారు అని నెక్స్ట్ టైం సేమ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి డన్ ఆపోజిట్ సైడ్ సేమ్ థింగ్ మన ఎల్బో వచ్చేసి షోల్డర్స్ కింద లెట్స్ గో దీంట్లో వేరియేషన్ గుర్తుంది కదా నీస్ బెండ్ చేసి కూడా చేయొచ్చు మనం ఇవాళ 30 seconds చేస్తున్నాము సో అగైన్ మీరు 45 అంటే 45 చేయొచ్చు 60 అంటే 60 కూడా చేయొచ్చు 30 కన్నా తక్కువ చేసినా కూడా పర్లేదు నెక్స్ట్ టైం చేసినప్పుడు మీరు లాస్ట్ టైం చేసిన టైం కన్నా కొంచెం ఎక్కువ చేయండి చూడటానికి ఈజీగానే ఉంటుంది కానీ ప్లాంక్స్ కంటిన్యూస్ మనం 9 exercises 3 times రిపీట్ చేస్తున్నాం అంటే 27 times సో వర్కౌట్ అయ్యేసరికి మీ యాబ్స్ అండ్ షోల్డర్స్ ఆల్రెడీ ఫుల్ బర్నింగ్ ఫీలింగ్తో ఉండాలి అండ్ మన లాస్ట్ ఎక్సర్సైజ్ అంటే 3rd exercise ఫస్ట్ సర్క్యూట్లో వచ్చేసి ప్లాంక్ ఫార్వర్డ్ రీచెస్ ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ఇది మనం ఎల్బో ప్లాంక్లో చేయొచ్చు షోల్డర్ ప్లాంక్లో చేయొచ్చు ఫస్ట్ షోల్డర్ ప్లాంక్లో చూపిస్తాను బేసిక్గా సేమ్ ప్లాంక్ పొజిషన్ తీసుకొని హ్యాండ్స్ ఫార్వర్డ్ రీచ్ చేయడం అదే మీరు ఎల్బో ప్లాంక్తో చేయాలనుకుంటే ఇలా పెట్టి 1, 2 అలా 12 reps మోడిఫికేషన్ మళ్ళీ సేమ్ థింగ్ మీరు నీస్ బెండ్ చేసుకొని 1, 2 అండ్ ఎప్పుడు ప్లాంక్లో మన హ్యాండ్స్ మన షోల్డర్స్ కింద ఉండాలి హెడ్ అలైన్ అయి ఉండాలి స్పైన్ లైక్ హెడ్ టు టిప్ ఆఫ్ ద స్పైన్ స్ట్రైట్ లైన్ లాగా ఉండాలి And let's go. Now elbow plank chestunnanu 12 times. Let's go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. My first circuit, first set అయిపోయింది. ఈ 3 exercises ఇంకా 2 times రిపీట్ చేయాలి. మీకు వాటర్ కావాలంటే వాటర్ తీసుకోండి. But if you're ready, let's get started. First exercise, plank taps, 12 times. Let's go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Done. First exercise. Second exercise, which you see, side plank, 30 second hold. పొజిషన్ తీసుకోండి మీరు ఫుల్ ప్లాంక్ చేస్తే ఫుల్ ప్లాంక్ లేదా నీస్ బెండ్ చేస్తే నీస్ బెండ్ చేసి 30 seconds లెట్స్ గో పొజిషన్ అండ్ లెట్స్ గో మీరు మీ బ్రీతింగ్ని మాత్రం నార్మల్గానే పెట్టండి గాలి నార్మల్గా పీల్చుకుంటూ ఉండాలి మనం ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసినా అస్సలు బ్రీతింగ్ ఆపకూడదు నార్మల్గా బ్రీతింగ్ చేయడానికి ట్రై చేయండి
and done. My third exercise వచ్చేసి plank forward reach. మీరు elbow plank మీద చేయొచ్చు లేదా shoulder plank తో కూడా చేయొచ్చు. నేను elbow plank తో చేస్తాను. Actually first elbow చేస్తాను కదా, second ది shoulder తో చేస్తాను. Let's go. 12 11 10 9 8 7 6 5 4 3 2 1 Second set could have told me E3 exercises just one more time and we are done with circuit 1 మీకు వాటర్ కావాలంటే వాటర్ తాగండి But if you're ready, let's get started. Shoulder taps 12 times. Let's go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Side planks. 30 seconds right side, 30 seconds left side. And let's go. 1, 2, 3. నేను అప్పుడప్పుడు నంబర్స్ కౌంట్ చేసుకుంటూ ఉంటాను. 30 సెకండ్స్ అయిపోవాలంటే 30 కౌంట్ చేయాలని. బట్ చీటింగ్ చేయలేరు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని కౌంట్ చేయలేరు. సెకండ్స్ ఎలా వెళ్తాయో అలానే కౌంట్ చేయాలి. ఆల్రెడీ 20 సెకండ్స్ అయిపోయింది, ఇంకా 10 సెకండ్స్. And done. Opposite side. 30 seconds. Let's go. మీరు ఎంత హిప్ పైకి లేపితే అంత ఇంపాక్ట్ తెలుస్తుంది. మీరు కిందకి ఉండటం కన్నా రాదర్ పైకి హోల్డ్ చేయాలని ట్రై చేయండి. ఈ ప్లాంక్స్ అన్ని మంచి బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ కూడా, బికాస్ బాడీలోని కొన్ని మజిల్స్ మాత్రమే మన బాడీ వెయిట్ ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాయి కాబట్టి మనం పైకి లేచినప్పుడు. And done. మన లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ప్లాంక్ ఫార్వర్డ్ రీచెస్. ఎల్బో ప్లాంక్ తో చేస్తున్నాను. అగైన్ మీరు అప్పర్ ప్లాంక్ తో చేయొచ్చు లేదా నీస్ బెంచెస్ కూడా చేయొచ్చు. 12 టైమ్స్. లెట్స్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 12. Yay. మన ఫస్ట్ సర్క్యూట్ కంప్లీట్ అయిపోయింది. 30 సెకండ్స్ బ్రేక్. మన సెకండ్ సర్క్యూట్. సెకండ్ సర్క్యూట్ లో కూడా 3 ఎక్సర్సైజెస్ 3 టైమ్స్. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ప్లాంక్ అప్ డౌన్. ఈ పొజిషన్ చేయడానికి ఫస్ట్ మనం హై ప్లాంక్ పొజిషన్ లో ఉంటాము. అక్కడ నుంచి ఎల్బో ప్లాంక్ వెళ్తాము. ఎల్బో ప్లాంక్ తో బ్యాక్ అప్ అప్ అండ్ డౌన్. ఇది 12 టైమ్స్. దీంట్లో మోడిఫికేషన్ సేమ్ థింగ్, నీస్ బెండ్ చేసి చేయడం అన్నమాట. నీస్ బెండ్ చేసి అప్ అండ్ డౌన్. మీకు ఇలా ఈజీగా అనిపించిందంటే నీస్ ఇంకొంచెం బ్యాక్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఆల్ ద వే మీరు బ్యాక్ వెళ్ళినప్పుడు మండే మీరు ఫుల్ ప్లాంక్ చేసి ప్రోగ్రెస్కి వెళ్ళిపోతారు. ప్లాంక్ అప్ డౌన్స్ 12 టైమ్స్. లెట్ గో. మీ బ్రీతింగ్ నార్మల్గా ఉండాలి. మన సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి పుషప్స్. పుషప్స్ చేయడానికి అందరికీ తెలిసి ఉంటుంది ఎలా చేయాలో. హ్యాండ్స్ మన షోల్డర్స్ కింద అప్ ప్లాంక్ పొజిషన్లో. అండ్ ఇది మోడిఫికేషన్ ఏంటంటే నీ పుషప్స్. నీస్ బెండ్ చేసి హ్యాండ్స్ ఇలా తెచ్చి ఆల్ ద వే అప్. ఒకవేళ మీకు నీ కూడా కష్టంగా ఉంటే వాల్ పుషప్స్ ఇలా వెళ్ళి వాల్ని పట్టుకొని చెస్ట్ మన ఆర్మ్స్ మధ్యలోకి తీసుకుని రావడం. ఇది 12 టైమ్స్. లెట్ గో. నేను నీ పుషప్స్ చేస్తున్నా. వన్
మన థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి డౌన్వర్డ్ డాగ్ టు పుషప్. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ఫస్ట్ మనం డౌన్వర్డ్ డాగ్ పొజిషన్కి రావాలి. డౌన్వర్డ్ డాగ్ పొజిషన్ అంటే ఇది ఒక యోగా పోజ్. మనం సేమ్ ఆల్ ఫోర్స్ని దిగాలి, అంటే మన నీస్ వచ్చేసి హిప్స్ కింద, హ్యాండ్స్ వచ్చేసి షోల్డర్స్ కింద ఉన్న తర్వాత మెల్లగా వెయిట్ అంతా మన టోస్ మీద పెట్టి నీస్ ఇలా పైకి బ్యాక్ తీసుకెళ్ళాలి. ఏ డౌన్వర్డ్ డాగ్ మీకు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంతే, మీకు ఒకవేళ నీస్ బెండ్ చేస్తే ఇట్స్ ఓకే, అండ్ లెగ్స్ ఒకవేళ దూరం పెట్టినా పర్లేదు. సో మన ఈ 12 రెప్స్ ఏంటంటే ఇలా అప్ ప్లాంక్ పొజిషన్ టు బ్యాక్ అప్ డౌన్వర్డ్ డాగ్, అప్వర్డ్ టు డౌన్వర్డ్ డాగ్, బ్యాక్ టు డౌన్వర్డ్ డాగ్, ఇది 12 టైమ్స్ లెట్ గో. మీరు నీస్ బెండ్ చేసినా పర్లేదు, మెల్లగా మీ హిప్స్ ఓపెన్ అవుతున్న కొద్దీ బ్యాక్ వస్తే నీస్ బ్రీతింగ్ నార్మల్గా ఉండాలి, కంట్రోల్ బ్రీతింగ్. ఈ 3 ఎక్సర్సైజెస్ ఇంకో 2 టైమ్స్ చేయాలి మనం మన సెకండ్ సర్క్యూట్లో. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి అప్ అండ్ డౌన్ ప్లాంక్స్, లెట్స్ గో 12 టైమ్స్. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి పుషప్స్, 12 రెప్స్, లెట్స్ గో. మీరు వాల్ పుషప్స్ చేయొచ్చు, ఫుల్ పుషప్స్ చేయొచ్చు, నీ పుషప్స్ చేయొచ్చు. మన థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి పుషప్ టు డౌన్వర్డ్ డాగ్, 12 టైమ్స్, లెట్స్ గో. కంట్రోల్డ్ మూమెంట్స్, బ్రీతింగ్ కూడా ఆపకూడదు ఎక్కడ, అండ్ ఒకవేళ మీకు టైర్డ్గా అనిపిస్తే బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ రిపీట్ చేయండి. బికాస్ బాడీ టైర్డ్గా ఉన్నప్పుడు ఫామ్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఫామ్ పోతే మనకి ఇంజురీస్ అవుతాయి. సెకండ్ సర్క్యూట్ ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్లాంక్ అప్ డౌన్స్, లెట్స్ గో 12 రెప్స్. పుషప్స్ 12 టైమ్స్, నీ ఇష్టం, నీ పుషప్స్, వాల్ పుషప్స్, ఆర్ ఫుల్ పుషప్స్. మీరు ఒకవేళ నీ ఇక్కడ నుంచి చేస్తుంటే మీకు ఇంకా ఛాలెంజింగ్ కావాలంటే నీస్ ఇంకా దూరం తీసుకెళ్ళండి. మన థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి అప్వర్డ్ పుషప్, సారీ ప్లాంక్ టు డౌన్వర్డ్ డాగ్, లెట్స్ గో. డౌన్వర్డ్ డాగ్, స్లో అండ్ కంట్రోల్డ్ మూమెంట్స్. లాస్ట్ 4. మన సెకండ్ సర్క్యూట్ కూడా అయిపోయింది, ఇంకా ఓన్లీ 3 ఎక్సర్సైజెస్ అండ్ మన వర్కౌట్ అయిపోతుంది. మన థర్డ్ అండ్ ఫైనల్ సర్క్యూట్, లాస్ట్ 3 ఎక్సర్సైజెస్, 3 టైమ్స్ అండ్ వర్కౌట్ అయిపోతుంది. మన ఫస్ట్ ఎక్సర్సైజ్ థర్డ్ సర్క్యూట్లో వచ్చేసి ప్లాంక్ లాటరల్ వాక్. ఇది చేయడానికి మనం హైట్ ప్లాంక్ పొజిషన్కి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం స్టెప్స్ వేయడం అనమాట లాటరల్లీ, అంటే సైడ్కి, లెఫ్ట్ ఆర్మ్ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ ఆర్మ్ లెఫ్ట్ లెగ్, అలా 4 స్టెప్స్ అండ్ 4 స్టెప్స్
బ్యాకప్ మీకు ఫోర్ స్టెప్స్ వేయలేకపోతే మీరు వన్ స్టెప్ వేసినా పర్లేదు వన్ ఆర్ టూ స్టెప్స్ వేయడానికి ట్రై చేయండి ఇలా ఫోర్ స్టెప్స్ అండ్ ఫోర్ స్టెప్స్ బ్యాక్ సిక్స్ టైమ్స్ లెట్స్ గో మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బాడీలో ట్రైసెప్ డిప్స్ ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ఇలా మన బ్యాక్ మీద కూర్చోవాలి అండ్ హ్యాండ్స్ రెండు ఇలా రివర్స్ డైరెక్షన్లో పెట్టాలి పామ్స్ ఇలా లేచిన తర్వాత ఎల్బో బెండ్ చేస్తూ డిప్స్ ఒకవేళ మీరు ఆల్ ది వే పైకి వెళ్ళకపోతే దీంట్లో వేరియేషన్ ఏంటంటే ఓన్లీ స్లైట్ అప్ అండ్ డౌన్ స్లైట్గా అప్ ఆల్ ది వే ఇలా పైకి లేకుండా 12 reps. Let's go. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. My third exercise of chase. సూపర్మ్యాన్ టూ ఆర్మ్స్ ఎక్సెక్షన్ సూపర్మ్యాన్ చేయడానికి మనం ఇలా మన చెస్ట్ అండ్ ఆబ్స్ మీద పడుకుంటాం హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఫ్రంట్ పెట్టిన తర్వాత రెండు ఒకేసారి లెక్కుతాం కదా దీంట్లో ఆర్మ్ ఎక్స్టెన్షన్ ఏంటంటే హ్యాండ్స్ మీద అండి ఇలా బ్యాక్ సీ షేప్ లో తీసుకుని రావాలి మనం షోల్డర్ బేస్ బ్లేడ్ స్క్వీజ్ చేసి బ్యాక్ అప్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 and back down. My first exercise, plank lateral walk. Let's go. ఫామ్ ఎక్కడ వదలకూడదు మీకు బ్రేక్ కావాలంటే బ్రేక్ తీసుకోండి సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చి బాడీ వీక్ ట్రైసెప్ డిప్స్ ఈ ఎక్సర్సైజ్ చేయడానికి మన పామ్స్ ఇలా మన లెగ్స్ వైపు ఫేస్ చేయాలి అండ్ బాడీని ఇలా పైకి తీసుకొచ్చి బెండ్ అండ్ అప్ బెండ్ అండ్ అప్ ఎల్బోస్ దగ్గర ఇలా బెండ్ చేయడం అనమాట వేరియేషన్ ఏంటంటే మీరు ఆల్ ది వే బెండ్ చేయలేకపోతే ఓన్లీ స్లైట్ బెండ్ లైక్ ఓన్లీ స్లైట్ డిప్స్ 12 టైమ్స్ లెట్స్ గో My third exercise, Superman's to arms extension. దీనికి ఇలా మన చెస్ట్ అండ్ ఆర్మ్స్ మీద పడుకోవడం హ్యాండ్స్ ఇలా లెగ్స్ అండ్ హ్యాండ్స్ ఇలా లేపి ఆర్మ్ బ్యాక్ షోల్డర్ బేస్ స్క్వీజ్ బ్యాక్ 12 టైమ్స్ టెన్ 11 12 ఈ త్రీ ఎక్సర్సైజెస్ ఇంకొకసారి రిపీట్ చేస్తే మన వర్కౌట్ అయిపోతుంది ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ప్లాంక్ లాటరల్ వాక్స్ లెగ్ తో ఆల్రెడీ మీ చేతులు బర్న్ అయిపోతూ ఉంటాయి టూ మోర్ ఎక్సర్సైజెస్ అంటే బాడీ వెయిట్ డిప్స్ లెట్స్ గో 12, 11, 10, 9, 8, 7, 6, 5,
4, 3, 2, 1. Last exercise, Superman to arm extensions. इला Superman मेरे शिमले पहले करें. Hands and legs raise. Arms and shoulder blades squeeze. C shape. 12 times. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Yay! As always, stretches, heart rate normal chayadam, and manu workout aipothundi. Upper body and abs kabatti, koncham upper body stretches chayadam. First thing, right hand ila left side tisukochi, left hand toti right shoulder ni push cheyadam. ఒక 10-15 seconds హోల్డ్ చేయండి. ఆపోజిట్ హ్యాండ్ రిలాక్స్. ట్రైసెప్ ఎక్స్టెన్షన్, రైట్ హ్యాండ్ లో పైకి లేపి ఎల్బో నుంచి బెండ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కి పుష్ చేయడం. Hold on opposite side. Next వచ్చేసి ఒక సైడ్ రీచ్, రైట్ హ్యాండ్ ఇలా ఫ్లోర్ మీద పెట్టి లెఫ్ట్ సైడ్ తోటి ఆపోజిట్ సైడ్ కి స్ట్రెచ్ చేయడం. నెక్స్ట్ పామ్స్ ప్లాంక్స్, లైక్ షోల్డర్ ప్లాంక్స్ ఎక్కువ చేస్తుంటే ఇలా హ్యాండ్ ని ఆపోజిట్ సైడ్ కి స్ట్రెచ్ చేయడం. రివర్స్ లో మనకి ఫోర్ ఆర్మ్ స్ట్రెచ్ ఇది. ఆపోజిట్ హ్యాండ్ లైట్ నెక్ స్ట్రెచ్ కూడా చేద్దాము. బికాస్ ప్లాంక్స్ చేసినప్పుడు షోల్డర్స్ అండ్ ట్రాప్ మసిల్స్ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్లోర్ మీద, రైట్ హ్యాండ్ తోటి హెడ్ ని రైట్ సైడ్ స్ట్రెచ్ చేయడం. సేమ్ థింగ్ ఆపోజిట్ సైడ్. అండ్ మన ఫైనల్ స్ట్రెచ్ బ్యాక్ కోసం చైల్డ్స్ పోజ్. ఇలా నీస్ ఫోల్డ్ చేసి కూర్చున్న తర్వాత హ్యాండ్స్ ఇలా బ్యాక్ తీసుకెళ్ళి ఆల్ ది వే కిందకి. ఈ మంచి లోవర్ బ్యాక్ స్ట్రెచ్. ఇది 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. యాక్చువల్లీ ఇది 1-2 మినిట్స్ చేస్తే ఇంకా మంచిది. మీకు డే మొత్తంలో ఎప్పుడైనా టైం దొరికితే ఈ స్ట్రెచ్ డెఫినెట్ గా ట్రై చేయండి. బ్యాక్అప్ అది మన ఇవాల్టి వర్క్అవుట్ విత్ ప్లాంక్స్. ఐ హోప్ మీకు ఛాలెంజింగ్ ఉంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిట్ క్లబ్. బాయ్.